coming? Okay, madam. Okay. హ్యాపీ బర్త్డే రాజు గారు. ఏంటమ్మా పార్టీ చాలా బాగా జరిగింది. థాంక్స్ అమ్మ. నా రూమ్ నంబర్ 305 అండి. వెళ్ళేటప్పుడు రావచ్చుగా. చిచ్చి ఎలా కనిపిస్తుంది నాకు, పో బయటికి. డోర్ అయితే ఓపెన్ చేసి ఉంచుతా, మీ ఇష్టం. రాజు గారు రండి. కమింగ్. కొరియా నుంచి మీకోసమే స్పెషల్ గా తెప్పించాను. హ్యావ్ ఇట్. ఒక 90 ఏగానే 90s లోకి వెళ్ళిపోతాను. చాలా థాంక్స్. ఎందుకు? నా పెళ్ళంతో ఎప్పుడు ఏ డిస్ప్యూట్ వచ్చినా ఫోన్ లో మీ సాంగ్స్ చూస్తూ రిలాక్స్ అయ్యేవాడిని అండి. అటువంటిది మీతో ప్రత్యక్షంగా. ఇంతకీ మీ పెళ్లి గురించి ఏం ప్లాన్ చేసుకుంటున్నారు? అంటే ముందు ఒక ఇల్లు తీసుకుని ఫైనాన్షియలీ సెటిల్ అయిన తర్వాత చేసుకుందామని ఆగాను. ఫైనాన్షియల్ గా సెటిల్ అయ్యి చేసుకోవటం కన్నా శుభ్రంగా ఫైనాన్షియల్ గా సెటిల్ అయిన అలాంటి చూసి చేసుకోవచ్చు కదండి, శ్రీదేవి కరీనా కపూర్ లాగా. అందరికి దొరకాలి కదండి. ఎందుకు దొరకరండి, మీలాంటి వాళ్ళు ఫ్రెండ్షిప్ కోసం పడిచచ్చే మాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారండి. మీరు ఓకే అంటే నా వెంచర్ లో విల్లా విత్ విండో స్విమ్మింగ్ పూల్ రెడీ చేసేస్తాను. హ్యాపీగా వీకెండ్స్ వచ్చి అక్కడ ఉండొచ్చు. మన మీటింగ్స్ కి బాగుంటది, మీ షూటింగ్స్ కి బాగుంటది. ఏమంటారు? రాజుగారు మాటలతో పాడిస్తారు. అలా గుడ్లు అప్పగించి వస్తావేంట్రా? చెప్పు, నువ్వు చేసింది తప్పా కదా. చెప్పరా, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియాలు కావాల్సి వచ్చిందరా నీకు? ఫైవ్ స్టార్ హోటల్ తీసుకెళ్తావా? చెప్పు తీసుకు పోడతాను. ఏదవా మళ్ళీ నీకు కట్నాలు కావాలి పెళ్ళాల దగ్గర నుంచి. ఏమండి ముందు టీవీ ఆపండి, ఇక్కడ కూడా ఫేస్ చూడలేసి వస్తున్నా. మీ సిచ్యువేషన్ కి కరెక్ట్ గా సింక్ అయినట్టుంది. మీరు ఉండండి, నేను ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను. ఆ టీవీ కట్టేసి వెళ్ళండి, మీ ఇష్టం. ఇప్పుడు ఫోన్ ఏంటి? అవునా, ఫ్రెష్ అయ్యి వస్తాను, ఇప్పుడు వెళ్ళిందిరా. ఇక్కడి నుంచి లెక్కేసుకోరా ప్లీజ్. ప్లీజ్ అమ్మని ఏమో టైం అయిపోతుంది, ఇంక స్పీడ్ అయిపోవాలి. ఇప్పుడు కరెంట్ పోయిందేంటి? లైట్ ఉంటే నాకు కంఫర్ట్ గా ఉండదు. మరి మీకు? ఓ నువ్వు అర్పేసావా, సూపర్. చూసారుగా మన రాజుగారు ఫస్ట్ నైట్ లాగా ఎలా రెచ్చిపోతున్నాడు. మరి రెడ్డికి చూడండి సార్, అలా రాత్రి రాజుగారితో పాటు రెడ్డి గారికి రావు గారికి కూడా స్వీట్ మెమరీగా మిగిలిపోయింది. రెడ్డి గారు కరెక్ట్ టైంకి వచ్చారు. టైం అంటే టైం, మనం మనసు విరిగిపోవాలంతే. గిది చీకట్లో సితకొట్టుంటైపా. చూసారుగా ఎవరికి వాళ్ళు వాళ్లే లక్కీ ఫెలో అన్నట్టు ఎలా గాల్లో తేలిపోతున్నారా? ఏమండి ఆగండి, అమెజాన్ లో ఆల్మండ్స్, క్యాషూ నట్స్, ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని ఎవరి కోసం బుక్ చేశారు? అది అది నీ కోసమే. నా కోసమా? యా. ఆహా, మరి ఈ స్లీవ్లెస్ లు, ఈ ఇన్నర్లు ఎవరి కోసం కొన్నారు? ఏయ్, అది అది ఆ రెడ్డి గారు బుక్ చేయమంటే బుక్ చేసా. రెడ్డి గారు? రెడ్డి గారు నైటీలు స్వీట్ కిందకు బుక్ చేయమన్నారు. అంటే 90% డిస్కౌంట్ లో వస్తున్నాయని. ఉండండి, వాళ్ళ ఆవిడ ఫోన్ చేసి మాట్లాడతాను. ఏంటి, రెడ్డి గారు బుక్ అయ్యాడా? కాదు సార్, రావును బుక్ చేసాడు. రావా? రెడ్డి రెడ్డి కోసం కాదు, రావు కోసం. అదేంటి, ఇందాక రెడ్డి గారి కోసం అన్నారు. రావు గారే అన్నాను. రావు గారు సోనీ విడిపోయారు కదా, రావు గారు సోనీ కోసం ఎందుకు కొండాడు? ఉండండి, సోనీకి ఫోన్ చేసి అడుగుతాను. హే సరోజ ప్లీజ్, రావేదో సోనీ క్లోజ్ అవడం కోసం అలా ట్రై చేస్తుంటాడు. ప్లీజ్ సరోజ. ఎలాగోలా బరే తప్పించుకున్నాడయ్యా. అలా వాళ్ళ ముగ్గురికి రాత్రి బెడ్ ఉండలేదు, పగల ఫుడ్ ఉండలేదు, ఏం చేయాలో తెలియక బ్లడ్ బాయిల్ అయిపోయింది సార్. ఇప్పుడు నాకు అర్థమైంది, రాత్రి రాత్రి ముగ్గురు సీటీ ఇంట్లోకి వెళ్ళిపోయి మొక్కలు మొక్కలుగా అందరికి సూట్ కేసులో కట్ల కట్టి శంషాబాద్ చెరువులో పడేస్తుంటే దొరికిపోయారు. ఈ మధ్య ఒటికి బాగా అలవాటు పడినట్టున్నారు. కరోనా వచ్చినప్పుడు అలవాటు పడ్డాను. అందుకే క్రైమ్ థ్రిల్లర్స్ తన్నుకొచ్చేస్తున్నాయి సార్ మీకు. అంటే మందే క్రైమ్ థ్రిల్లర్ కాదు సార్, ఫ్యామిలీ ఎంటర్టైనర్. అవునవును, కామెడీ కదా కదా. అవును సార్, అందుకే ఇక్కడ మంచి హారర్ ఎపిసోడ్ ప్లాన్ చేశాను సార్. స్వీటీకి దెయ్యాలంటే భయం, అవి కనిపిస్తే ఖచ్చితంగా ఫ్లాట్ ఖాళీ చేసేస్తుంది. అందుకే ఒక రోజు రాత్రి రాజుగారు నైట్ షిఫ్ట్ లో ఉండగా నువ్వు లిఫ్ట్ దగ్గర ఉండు, నేను పార్క్ చేసి వస్తా. సరే.
ఏంటిది కొత్తనగా వేరే కస్టమర్దలే దిగో సేమ్ నీలాంటి నక్లెస్ స్వీటీ దగ్గర కూడా ఉంది తనే ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది తెలుసా నా ఏది చూపించు చూడు ఇదిగో చూడు పంపదేసి దీని గాని విషయం తెలిసిపోయిందా ఏదో ఒకటి చేయాలి సేమ్ నక్లెస్ సేమ్ అదే నక్లెస్ కదా ఓ సేమ్ టు సేమ్ నా నక్లెస్ లాగే ఉంది లిఫ్ట్ వచ్చింది లిఫ్ట్ వచ్చింది లిఫ్ట్ వచ్చింది రండి నాది పార్సల్ కార్ లో మర్చిపోయాను తీసుకొస్తాను మీరు పదండి మీరు పదండి అనుకున్నది ఒక్కటి అయ్యింది ఒక్కటి ఆడదానికి ఆశపడితే తందానాయింది అనుకున్నది ఒక్కటి అయ్యింది ఒక్కటి ఆడదానికి ఆశపడితే తందానాయింది ఒక్క సెకను పక్క సుఖం అనుక్షణం నీకు నరకం తంది ఫరెస్ట్ గా ఉంది నాదే బాగుంది నన్ను చూసి కుళ్ళుకుని డూప్లికేట్ చేయించుకుంది ఎంతనా ఒరిజినల్ ఒరిజినలే ఏదో అలా ఇన్స్టెంట్ గా నా పెళ్ళా నుంచి తప్పించుకున్నాను గానీ నేను పెట్టింది డూప్లికేట్ నా గానీ తెలియనంత వరకు నేను సేఫ్ రా దీని వాడకం చూస్తుంటే ఇప్పుడు అప్పుడే మన వదిలేలా లేదురా ఆ గురుజీ ఇచ్చిన అడ్వైస్ కూడా ఎందుకు పనికిరాకుండా పోయిందిరా బాబు పైగా ఇది మన పెళ్ళాలి క్లోజ్ అయిపోయింది చిన్న తప్పుకి నీకు కష్టాలు ఏంట్రా దీన్ని వదిలించుకుంటారా రే ముందు నా ప్రాబ్లం సాల్వ్ చేసుకోనివ్వండిరా అసలే నా పెళ్ళానికి పబ్లిసిటీ ఇప్పించి ఎవరికైనా నెక్లెస్ తీసుకొచ్చి చూపించింది అనుకో పొరపాటున వాళ్ళు అది డూప్లికేట్ అని క్లారిటీ ఇచ్చారనుకో నేను అడ్డంగా దొరికిపోతా మరి ఇప్పుడు ఏం చేస్తావురా ఇవాళ నైటే నేను నైట్ డ్యూటీకి వెళ్ళి ఈ డూప్లికేట్ నెక్లెస్ ఆడబెట్టి ఒరిజినల్ తీసుకొచ్చేస్తా సూపర్ ఐడియా ముందా పండి వెరీ సింపుల్ అండి రాజుగారు లిటికేషన్ లేకుండా కొన్న ఒక ఎకరం ల్యాండ్ మేడం పేరును రిజిస్టర్ చేయాలి మేడం దానిలో ఇల్లు కట్టుకోవడానికి రావు గారు 50 లక్షలు క్యాష్ ఇవ్వాలి మేడం ఎప్పుడన్నా పెళ్లి చేసుకుంటారు కదండి దానికి రెడ్డి గారు పెద్ద మనసుతో 50 గోల్డ్ బిస్కెట్లు 50 కిలోల వెండి మాత్రం ఇవ్వాలి చివరగా ఇదంతా సెట్ చేసినందుకు నాకు ఒక 25 లక్షలు క్యాష్ ఇవ్వాలి ఇంక్లూడింగ్ జిఎస్టీ అండి గురుగారు మీకేం వద్దా అయ్యో వద్దు బాబు ఇదండి ఇవన్నీ మీకు ఓకే అనుకుంటే మేడం గారు ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్ళిపోతారు నేను మీ వీడియోలన్నీ పెన్ డ్రైవ్ లోకి ఇచ్చి మీకు ఇచ్చేస్తాను మీరందరూ లైఫ్ టైం స్వీట్ మెమరీస్ గా ఉంచుకోండి లైఫ్ లో ఫస్ట్ టైం ఏ లిటిగేషన్ లేని సైడ్ తీసుకున్నాను రా మా ఆవిడకో మంచి ఇల్లు కట్టి పెడదామని అది మాత్రం అడగబాకరా ఏంటండి రెడ్డి గారు మేడం కి డైమండ్ నెక్లెస్ ఇచ్చారు ఆయన వైఫ్ ని ఆయన మేనేజ్ చేయలేదా నేను ఈయనంత నటుండి కాదురా నాయనా ఒరే బాబు నా నెక్లెస్ నాకు ఇప్పించు గోల్డ్ బిస్కెట్లు ఎక్స్చేంజ్ ఆఫర్ లో నీకు ఇప్పిస్తా అయితే మీ వాటా 100 గోల్డ్ బిస్కెట్లు అవేమన్నా గుడ్డి బిస్కెట్లారా అడగడానికి నువ్వు ఓ పద్ధతి లేదా అందుకే కదండి 100 బిస్కెట్లతో ఆపాను ఏం రాజు గారు అంతేగా పెట్టండి సంతకాలు పెట్టండి సార్ ప్లీజ్ సార్ ఇదిగోండి నవ్వుతూ పెట్టండి సార్ మా క్యాషియర్ మీ టచ్లోకి వస్తాడు థ్యాంక్ యూ అండి మీరందరూ హ్యాపీ కదా ఎందుకంటే మన రిలేషన్ హెల్తీగా ఉండడం నాకు ఇంపార్టెంట్ ఇంకా రిలేషన్ ఏంటరా కొంపలు కొల్లేరైన తర్వాత ఎందుకంటే ముందు నీ హెల్త్ చూసుకో ఎందుకు సార్ అంత సీరియస్ అయ్యారు నాయనా రోజు ప్రాణాయామం మర్చిపోకండి బి హ్యాపీ మేక్ అదర్స్ హ్యాపీ ఏంబా మూసుకో ఇంకా చూసినోరా సార్ డబ్బులు ఎవరికి ఊరికనే రావు సార్ మన దగ్గర దొరికే క్వాలిటీ ఏపీ తెలంగాణలో ఏడ దొరకదు మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేయం ఆఫ్రికా నుంచి డైరెక్ట్ గా ఇంపోర్ట్ చేసుకునే 24 క్యారెట్ గోల్డ్ మొన్న మీ పెద్దమ్మాయి వచ్చి 1/2 కిలో తీసుకుపోయినాదిగా అందుకే కదా చిన్నది గొడవ చేసి తీసుకొచ్చినదే రవే ఆ కొత్త మోడల్స్ అని సార్ చూపించా
చూసారుగా మన రెడ్డి గారు మాట్లాడతాను. అబద్ధాలు కూడా అద్దాలు పెట్లు పెట్టి అమ్మేయడం మన రెడ్డి గారు ప్రత్యేకత. టార్చర్ పెడుతూ ఏంటి సోలి, ఒక్కసారి ఒక్కసారి ప్లీజ్. ఏంట్రా ఏదో ఇయర్ బడ్ అడిగినట్టు అడుగుతున్నా? గది కాదు సోని, ఈ రాత్రికి మనందరం స్పెండ్ చేద్దాం, మన ఫ్లాట్ కి పోదాం. వచ్చి నీకెన్నిసార్లు చెప్పాలరా, నువ్వు నైట్ పార్టీస్ కి వెళ్ళవు, నన్ను వెళ్ళనివ్వవు. నీతో ఉండాలని లేకే కదా నేను సెపరేట్ ఫ్లాట్ తీసుకున్నాను. నన్ను ఇక్కడ కూడా మనశ్శాంతిగా ఉండనివ్వా. గది కాదు సోని, సోని సోని సోని, ఎన్ని దినములైందే నిన్ను ముట్టుకుని. రావు గారి ఫ్యామిలీ సిచ్యుయేషన్ ఇది, అతనికేమో పెళ్ళం కావాలి, ఆవిడకేమో డైవోర్స్ కావాలి. హలో లాయర్ గారు. చెప్పమ్మా. అర్ధరాత్రి సడన్ గా నా కాలింగ్ బెల్ కొట్టాడు, సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది. డైవర్స్ ఓకేనా? చూడమ్మా, నేను చెప్పింది బెల్లు కొడతానో ఫుల్ కొడతానో కాదు, నిన్ను కొడితే అని, లేకపోతే వేరే అమ్మాయితో దొరికితే అని. షూట్ చేసి వీడియో ఫుటేజ్ పంపించు, మీ ఇద్దరికి డైవర్స్ ఇప్పిస్తాను. డైవర్స్ ఇప్పిస్తాను.